ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం మన గ్రోత్ కి అడ్డుపడే 30 పాయింట్స్ పార్ట్ 1 ఇన్న 5 పాయింట్స్ చెప్పాను నెక్స్ట్ 5 ఏంటంటే మన హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ అది మెంటల్ అయినా ఫిజికల్ అయినా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు జీరోకి వచ్చి కూడా మళ్ళీ పైకి మళ్ళీ ఎదిగారు అంటే అది బికాజ్ మెంటల్లీ వాళ్ళకి ధైర్యం కరేజ్ ఉంది నెక్స్ట్ ఫిజికల్లీ కూడా వాళ్ళు బాగున్నారు హెల్త్ బాగుంటే కెరియర్ గ్రోత్ ఉంటుంది పాయింట్ నెంబర్ 2 కొంత కొంతమందికి అన్ఫార్చునేట్లీ కొంచెం మంచి చైల్డ్హుడ్ అది ఉండకపోవచ్చు ఇంట్లో గొడవలు లేకపోతే పావర్టీ దీనివల్ల చైల్డ్హుడ్లో ఇలా జరిగింది అలా జరిగింది అని బాధపడుతూ ఉండకుండా వాటిని మన ఎక్స్పీరియన్సెస్గా చేసుకుని వాటిని మన స్ట్రెంగ్స్గా మార్చుకొని కెరియర్లో గ్రో అవ్వచ్చు టైం పడుతుంది బికాజ్ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఓకే థర్డ్ ఈరోజు ప్రపంచం ఫేస్ చేస్తున్న పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ప్రోకాస్టినేషన్ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇది ఉంటుంది సో దీనికి ఒకటే మంది ఏంటంటే ఆర్గనైజ్డ్గా అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్ 2 మినిట్ రూల్ ఒక పని చిన్నది అంటే ఎవరికో కాల్ చేయాలి ఒక వర్క్ వాళ్ళకి అసైన్ చేయాలి లేదంటే చిన్న మెసేజ్ పంపించాలి ఇలాంటి 2 మినిట్స్ కింద అయిపోయే పనులని అప్పటికప్పుడు చేసేయడం చాలా మంచిది అని చిన్న చిన్న పనులని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసేస్తూ ఉంటే ప్రోకాస్టినేషన్ అనేది ఉండదు పెద్ద పనులకి అఫ్కోర్స్ టైం అండ్ ప్లానింగ్ తీసుకుంటుంది సో ప్రోకాస్టినేషన్ వల్ల కూడా మన కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది ల్యాక్ ఆఫ్ పర్సిస్టెన్స్ బాగుంటే చేసేయడం మూడుంటే చేసేయడం నచ్చితే చేసేయడం ఆదిలో చాలా బాగా చేసేయడం స్టార్టింగ్లో మెల్లిమెల్లిగా మన ఓపిక ఇంట్రెస్ట్ అన్నీ తగ్గిపోయి వదిలేయడం ఇలా కాకుండా బాగున్నా బాగాలేకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఒకటి స్టార్ట్ చేశాక దాన్ని అలా కంటిన్యూ చేయడం పర్సిస్టెన్స్ లేకపోతే కూడా మనం ఎందులో అయినా సరే గ్రో అవ్వం అది ఎక్సర్సైజ్ చేసి రెండు రోజులు చేసి ఆపేసిన కెరియర్ అయినా ఎనీథింగ్ సో పర్సిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గ్రోత్ మనకి ఒక నెగిటివ్ పర్సనాలిటీ ఉండడం ఇదా నాకు రాదు ఇదా ఏముందిలే ఇదా నేను అస్సలు నాకు ఇష్టం లేదు అంటే ప్రతిదానికి నెగిటివ్ అదే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి ఓకే ఐ విల్ లర్న్ ఓకే ఐ విల్ ట్రై మేబీ ఐ కెన్ డూ సంథింగ్ బెటర్ నాకు అన్నీ వచ్చు అని ఎప్పుడు అనుకోడు ఓకే నేను ఇంకా నేర్చుకోవచ్చు ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది నేను ఎదుగుతాను ఎదగాలి ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఫస్ట్ వాళ్ళ మైండ్ని నెగిటివిటీ నుంచి జయించి పాజిటివ్ పర్సన్ అయిన వాళ్ళే ఐ హోప్ దిస్ పాయింట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ డూ కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ మెగా నేమ్ అని